वेलकम टू एआर फैशन। हाय अंडी, एला उन्नारू? नेनैते चाला चाला बागुन्नानु, मीरु कूडा बागुंडालनि कोरुकुंटुन्नानु। ई रोजु वीडियोलो नाकु नच्चिन सिंपल रेसिपी चूपिंचालनुकुंटुन्नानंडी। अंदुकु कावाल्सिनवि काकरकायलु तीसुकोनि, फ्रेश्गा उन्न काकरकायलु तीसुकोनि वाटिनि वाश् चेयाली। वाश् चेसिन काकरकायलनि ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, చాలా చిన్నగా కట్ చేసుకుంటే మనకు త్వరగా వేగిపోతాయండి। పైన ఉన్న పొట్టునంతా ఇలా తీసేసుకొని అందులో గింజలు కూడా తీయాలండి। తీసిన తర్వాత salt అప్లై చేసుకోవాలి। మనము ఈ కాకరకాయ ముక్కలకి salt అప్లై చేస్తే మనకు రెసిపీ అనేది కొంచెం చేదు తగ్గుతుంది అండ్ టేస్టీ కూడా ఉంటుందండి। ఇలా అన్ని కాకరకాయలకు మనం అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత ఒక బౌల్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి। ఆయిల్ బాగా వేడయ్యాక అందులో ఈ కాకరకాయలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి అండి। ఈ ఆయిల్ లైట్ గా వేడైనా సరిపోయిద్ది। సో ఎందుకంటే బాగా వేడైపోతే మగ్గకుండానే కాకరకాయ ముక్కలు అనేది మాడిపోతాయి కాబట్టి కొంచెం సిమ్ లోనే మొత్తం మగ్గించుకోవాలి ఈ కాకరకాయలని। అన్నీ ఇలా అప్లై చేసుకున్న తర్వాత సిమ్ లో పెట్టేసుకొని మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గించుకోవాలి। నా ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేయండి। నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు త్వరగా అందుతుంది అన్నమాట। సో నేను పెట్టే ఏ వీడియోను మిస్ అవ్వకుండా చూడొచ్చు। నెక్స్ట్ మనం కర్రీకి సరిపడా కారం తీసుకోవాలి। కారం నేను వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ అలా తీసుకున్నాము। ఇంకొంచెం స్పైసీగానే తింటామండి। సో ఇంకా salt అండ్ ధనియాల పిండి ఇంకా మెంతి పిండి కూడా యాడ్ చేస్తున్నాను। ఇలా అన్నీ వేసుకొని కారం మొత్తం మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి। అంటే ఇది ఒక పచ్చడి లాగానే అండి, ఒక 2-3 డేస్ నిలువ అయితే ఉంటుంది ఇది। ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి। ఇలా కారంలోకి అంత కలిసిపోయేలాగా కలుపుకోవాలి। నెక్స్ట్ మనకు కావాల్సిన పేస్ట్ చేసుకుందాము। ఒక పెద్ద సైజు ఆనియన్, కొన్ని జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి।
పచ్చి వాసన పోయిందాక మగ్గనిచ్చి పక్కన పెట్టేసుకోవాలి. సో మగ్గిందండి, ఆయిల్ చూడండి పైకి.